షూర్. సో ఐ థింక్ ప్రాజెక్ట్ 3 అనుకుంటాను కదా, పేరెంట్ చైల్డ్ పెట్టింది మనం. సర్లే, సోర్స్ లో సరే నేను కొత్తగా క్రియేట్ చేసేస్తాను. ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, పేరెంట్ చైల్డ్ అనే ఫోల్డర్. దీంట్లో పేరెంట్ కాంపోనెంట్ JSX మరియు చైల్డ్ కాంపోనెంట్ రియాక్ట్ యారో ఫంక్షన్. చైల్డ్ కాంపోనెంట్, పేరెంట్ కాంపోనెంట్. సో పేరెంట్ కాంపోనెంట్ తీసుకుని పోయి యాప్ డాట్ జేఎస్ లో పెట్టేద్దాం. JS. పేరెంట్ కాంపోనెంట్ లెక్క వెళ్ళి లోపల చైల్డ్ కాంపోనెంట్ ఇదేంటి రావట్లేదు. చైల్డ్ కాంపోనెంట్ ఓన్లీ చైల్డ్ గా ఓన్లీ చైల్డ్ సార్, అది రావట్లేదు. చేయలేదు, ఇంకా క్రియేట్ చేయలేదు కదా, నేను చేసేసానే. యూజ్ స్టేట్ సార్ ఎక్స్పోర్ట్ చేయలేదు. చేశాను చేశాను వచ్చింది. సో కంట్రోల్ బ్యాక్ టేక్ స్టాప్ చేస్తాం. ప్రాజెక్ట్ 4 కదా మనం ఉండేది, ప్రాజెక్ట్ 3 సార్. NPM స్టార్ట్ సార్, 3 కదా సార్. ఓ సారీ నేను వెళ్ళలేదు. ఓకే కంట్రోల్ సి, సిడి బ్యాక్, సిడి ప్రాజెక్ట్. స్పెల్లింగ్ మిస్టేక్. సిడి రియాక్ట్ జేఎస్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళాలి, తర్వాత సిడి ప్రాజెక్ట్ 3 అనే ఫోల్డర్ లోకి వెళ్ళాలి. క్లియర్. స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు మీ డౌట్ పేరెంట్ నుంచి చైల్డ్ కి ఎలా పంపాలి డేటాని, రైట్? సో ఫస్ట్ డేటా పంపడం వచ్చింది సార్, కానీ బటన్ ఎలా పెట్టాలో రాలేదు. జస్ట్ ఇక్కడ పెట్టేయడం అంతే కదా సార్. ఆల్రెడీ ప్రాజెక్ట్ 4 లొకేట్ చేసినారు కదా సార్, దానికి బటన్ పెట్టి చూపించండి. ప్రాజెక్ట్ 4 లో ఉందా? ఇట్లా ఎట్లా స్టార్ట్ చేసాము. సెండ్ మెసేజ్ ఓకే బటన్ పర్సన్ సెన్ అరే. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 3 బటన్లు ఉన్నాయి. మనం ఇప్పుడు దీని ద్వారా డేటా పంపించాలి. సో మనం 3 ఫంక్షన్లు రాసుకోవాలి, కాన్స్ట్ సెండ్ మెసేజ్ ఈక్వల్ టు, ఇది మెసేజ్ పంపడానికి. ఓకే సెండ్ పర్సన్, ఇది ఒక ఫంక్షన్. కాన్స్ట్
సెండ్ అర్రే ఓకే. మూడు ఫంక్షన్లు ఉన్నాయి, అదే మాదిరి మూడు వేరియబుల్ కూడా డిక్లేర్ చేసుకోవాలి కదా మనం. సో యూస్ స్టేట్ స్నిప్పెట్, ఇది మెసేజ్ అనుకోండి. సో బై డిఫాల్ట్ మెసేజ్లో ఏం పెట్టద్దు, ఎంప్టీ కోట్స్ పెట్టేయండి. కాన్స్ట్ సారీ యూస్ స్టేట్ స్నిప్పెట్ పర్సన్ బై డిఫాల్ట్ ఎంప్టీ ఆబ్జెక్ట్ ఏం పెట్టద్దు. const use snippet users అనుకోండి బై డిఫాల్ట్ ఎంటి అర్రే రైట్. ఓకే యూస్ స్టేట్ లేదన్నా అదే అనుకోవాలా, దాన్ని ఇంపోర్ట్ చేసుకునే సరిపోతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మన దగ్గర ఎంటీ కోట్స్, ఎంటీ ఆబ్జెక్ట్, ఎంటీ అర్రే ఉంది కదా, దీన్ని పంపించేస్తాం చైల్డ్ కాంపోనెంట్కి. సో మెసేజ్ని మెసేజ్ అనే పేరుతోనే పంపిస్తున్నాను, కానీ ఇది ఎంటీ కోట్స్. ఓకే డిఫాల్ట్ పంపేటప్పుడు అది ఎంటీ కోట్స్, పర్సన్ని పంపిస్తున్నాను బట్ ఇది కూడా ఎంటీ పర్సన్ కదా, ప్రస్తుతానికి దాంట్లో ఏం లేదు కదా. యూజర్స్ పంపుతున్నాను ఇది కూడా ఎంటీ అర్రే. ఇప్పుడు మెసేజ్ అనే పేరుతో మెసేజ్ని, పర్సన్ అనే పేరుతో పర్సన్ని, యూజర్స్ అనే పేరుతో యూజర్ని పంపించాను. క్లియరా? ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డీస్ట్రక్చరింగ్ ద్వారా అక్కడి నుంచి ఏమేమి వస్తుంది, మెసేజ్ పర్సన్, మెసేజ్ వస్తుంది, పర్సన్ వస్తుంది, యూజర్స్ వస్తుంది. సో చేసేసి మెసేజ్, ఓకే మెసేజ్ ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ కోలన్ ఇక్కడ ఏమొస్తుంది, మెసేజ్ డిస్ప్లే చేసేయండి. తరువాత ఇంకో పారాగ్రాఫ్ పెట్టి పర్సన్ డీటెయిల్స్ ఫ్రమ్ పేరెంట్ ఇక్కడ పర్సన్ డాట్ ఎఫ్ నేమ్ పర్సన్, ఇది ఎర్రర్ త్రో చేయచ్చు ఎందుకంటే ఎఫ్ నేమ్ అనేది లేదు కదా అక్కడ. చూద్దాం ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది. పర్సన్ డాట్ ఎల్ నేమ్ ఓకే, తర్వాత యుఎల్ యూజర్స్ డాట్ మ్యాప్ కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజర్ ఎల్ఐ యూజర్. సో ఒక ఎంటీ స్ట్రింగ్ని, ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని, ఒక ఎంటీ అర్రేని చైల్డ్ కాంపోనెంట్ పంపించేశాను. ప్రస్తుతానికి అది ఏమి ఎర్రర్ రాలేదు. ఓకే ఫైన్. ఎప్పుడైతే ఏమి ఎర్రర్ రాలేదు, ఇవి చూపించడం వేస్ట్ కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కండిషనల్ రెండరింగ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈ మెసేజ్ ఉంటేనే దీనిని చూపించాలి, ఈ పర్సన్ ఉంటేనే దీనిని చూపించాలి, యూజర్స్ ఉంటేనే ఈ అర్రేని చూపించాలి. దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ మెసేజ్ని తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి, కండిషనల్గా ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగా అది ఉంటేనే చూపించమని చెప్పడానికి ఎలా చేయాలి, కర్లీ బ్రేసెస్ పెట్టి మెసేజ్ అనేది పెట్టి తర్వాత డబుల్ అండ్ పెడుతున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ మెసేజ్లో కానీ డేటా ఉంటేనే దీని తర్వాత ఈ డబుల్ అండ్ తర్వాత ఏమైతే పెడతామో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అర్థం. కాబట్టి దీన్ని కట్ చేసి నేను ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మెసేజ్ ఉంటేనే ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కనిపించాలి. వెళ్ళిపోయిందా? అదేలాగా పర్సన్ అనేది ఉంటేనే
ఈ పారాగ్రాఫ్ కనిపించాలి. దానికి ఏం చేస్తాను నేను, మరలా కర్లీ బ్రేసెస్ పెట్టి పర్సన్ అనేది పెట్టి మరలా డబుల్ అండ్, దీన్ని కండిషనల్ రెండరింగ్ అంటారు, డబుల్ అండ్ పెట్టి ఈ పారాగ్రాఫ్ని కట్ చేసుకుని పోయి పైన పెట్టేస్తాను. ఓకే, అదేలాగా యూజర్స్ అనేది ఉంటేనే, యూజర్స్ ఎలాగూ ఉంటుంది బట్ యూజర్స్ యొక్క లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటేనే దాన్ని చూపించమని అర్థం. ఎలా చేయాలి, కర్లీ బ్రేసెస్ యూజర్స్ డాట్ లెంత్, యూజర్స్ యొక్క లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటే అప్పుడే దీన్ని చూపించమని అర్థం. 0 ఉంటే చూపించొద్దు అని అర్థం, అంటే ఎవరు లేకపోతే చూపించొద్దు యూజర్స్ అని అర్థం. ఈ పాయింట్ అర్థమైంది, ఈ మూడు పాయింట్లు మీకు ఇక్కడ, అంటే ఒక పాయింట్ మూడింటికి పెట్టే అర్థమైంది మీకు? Yes sir. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉన్నాయా? No sir. సో ఇప్పుడు మనకు అదేంటి, ఫ్రమ్ పేరెంట్ పర్సన్ డీటెయిల్ ఫ్రమ్ పేరెంట్ వచ్చింది ఇక్కడ. ఓకే, పర్సన్ వస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది, అందువల్ల ఏమైనా వస్తుందా? పర్సన్ ఎంప్టీ బ్రాకెట్ సార్, అక్కడ బ్రాకెట్ ఆహా కాదమ్మా, ఎంప్టీ ఆబ్జెక్ట్ అయినా వస్తుంది కదా, నువ్వు పెట్టిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. నువ్వు ఇక్కడ ఏం పెట్టావు, ఎంప్టీ ఆబ్జెక్ట్ పెట్టావు కదా. కాబట్టి ఆ ఎంప్టీ ఆబ్జెక్ట్ కూడా ట్రూ అవుతుంది, ఎంప్టీ ఆబ్జెక్ట్ రావడం వల్ల అది ట్రూ అయిపోయింది. దానికి ఒక ట్రిక్ చెప్తాను చూడండి, బ్రౌజర్లోకి వెళ్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మరలా వస్తాను నేను. వేర్ పర్సన్, ఓకే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని అర్రేగా కన్వర్ట్ చేసుకోవాలి అని భావిస్తున్నాను. ఆబ్జెక్ట్ని అర్రేగా కన్వర్ట్ చేసుకోవాలని భావిస్తున్నాను. ఎవరికైనా గుర్తుందా, నేను ఒక మెథడ్ చెప్పాను ఆబ్జెక్ట్ని అర్రేగా కన్వర్ట్ చేయడానికి, ఆబ్జెక్ట్ డాట్, దాంట్లో ఉన్న కీస్ మాత్రమే తీసుకోవచ్చు మనం. ఒకవేళ నేను చెప్పలేదేమో, నాకు సరిగ్గా గుర్తులేదు, చెప్పి నేను మిస్ చేశానేమో, ఇప్పుడేమవుతుంది, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ కీస్ మాత్రమే తీసుకున్నదా ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనే మెథడ్, అదేగా వచ్చేసిందా? లేదా వాల్యూస్ కూడా తీసుకోవచ్చు మీరు, ఒకవేళ నేను ఏమైనా చెప్పలేదమ్మా మీకు, ఇది ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆబ్జెక్ట్ని ఇచ్చామంటే ఇక్కడ ఓన్లీ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఏం చేస్తుంది అని అర్థమైందా? దీన్ని ఇలానే వాడుకోనా నేను? దీన్ని తీసుకెళ్ళి చైల్డ్ కాంపోనెంట్లో ఇక్కడ పెడతాను, డాట్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు చూపించింది పోయింది అది కూడా, సూపర్. సో ఇప్పుడు ఏం చేసాము, కండిషనల్గా రెండర్ చేసాము, ప్రస్తుతానికి అయితే ఏమి కనిపించదు. ఎప్పుడైతే ఈ బటన్ నొక్కుతామో అప్పుడు నేను అక్కడ డేటాను పెడతాను. సో ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్కి వెళ్తాను, దీని లోపల ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి ఈ మెసేజ్ని మార్చాలంటే నేను ఏ ఫంక్షన్ వాడాలి? సెట్ మెసేజ్. సూపర్. సో సెట్ మెసేజ్ వెల్కమ్ టు ఫంక్షనల్ కాంపోనెంట్ కమ్యూనికేషన్. సో ఈ ఫంక్షన్ని నేను ఎక్కడ వాడతానంటే ఈ మెసేజ్ కొడతాను, ఆన్ క్లిక్ మెసేజ్. ఓకే సూపర్. సో బటన్ నొక్కినప్పుడు దాంట్లో మనం మెసేజ్ పెట్టాం కాబట్టి ఆ మెసేజ్ వచ్చింది, అదేవిధంగా అర్రేకి కూడా. సో ఈ అర్రేని మార్చాలంటే సెట్ పర్సన్, సెట్ పర్సన్, సెట్ పర్సన్ లోపల నేమ్, ఎల్ నేమ్ సెంట్ పర్సన్ ని క్లిక్. సో సో
refresh, send message, send person. Okay, finally array. Set users, ఈ లోపలకి అర్రే పెడతాం రామ్. దీన్ని అవ్వడం పెడుతుంది. రిఫ్రెష్, మెసేజ్ని పంపడం, ఆబ్జెక్ట్ని ఏంటి అర్రే ఎందుకు రావట్లేదు, సెట్ యూజర్స్ కరెక్ట్ అయినాయి. చైల్డ్ ఏం పెట్టాను, కండిషన్ యూజర్స్ డాట్ లెన్త్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అయితేనే డిస్ప్లే చేయమన్నాను. రైట్, ఏంటి వీటికి ఇష్యూ? బటన్ ఆన్ క్లిక్ సెండ్ అర్రే బటన్ ఉంది. ఇండెక్స్ డిస్ప్లే, చైల్డ్ లో ఇండెక్స్ కదా. అసలు బలంగా మాట్లాడండి సార్. అక్కడ ఎల్ఐకి ముందు రిటర్న్ వెక్కుతానా సార్? ఎల్ఐకి కరెక్ట్ 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 yes కీ సార్ రిటర్న్ కరెక్ట్ రైట్. సో వన్స్ అగైన్ ఐ యామ్ గెట్టింగ్ ది ఎర్రర్. హౌ కెన్ ఐ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఎర్రర్? Get an index I pass it to that. Message object array. There it goes. Any doubt? No. Anything else? ఇది కాకుండా వేరే ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? సార్ క్లాస్ కాంపోనెంట్ లో చైల్డ్ టు పేరెంట్ డేటా ఎట్లా సెండ్ చేసేది డౌట్ సార్. ఓకే, ఆ ఏం డౌట్ అడగండి. అది అర్థం కాలేదు సార్. ఓకే ఫైన్. సో సెపరేట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఐ'm నాట్ గోయింగ్ టు టచ్ దట్. సిడి బ్యాక్ బ్యాక్ క్రియేట్ npx create react app child to parent project pere ide. Okay, and I am going to create one more component. Sibling communication. Tarvata vastam deniki. Sibling correct kada? Okay, meanwhile go to this project. Close chesedam. So source lo kelli అడ్రస్ లో దీన్ని డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను.
child to parent. క్లాస్ కాంపోనెంట్ లో చెప్పాలా ఫంక్షనల్ కాంపోనెంట్ లో చెప్పాలా దీన్ని? క్లాస్ సార్. సో ఫస్ట్ పేరెంట్, పేరెంట్ క్లాస్ సిక్స్. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. పేరెంట్ చైల్డ్ క్లాస్ కౌంట్ డాట్ ఎస్ఎక్స్. ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్ నేర్చుకుని పోయి యాప్ కాంపోనెంట్ లో పెట్టదు. పేరెంట్ క్లాస్ కాంపోనెంట్ నౌ గో టు పేరెంట్ కాంపోనెంట్ ఇన్సైడ్ దిస్ రైట్ చైల్డ్ క్లాస్ కాంపోనెంట్ ఇది చైల్డ్ టు పేరెంట్ పిఎం స్టార్ట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు డేటా మొత్తం ఎక్కడ ఉండాలా? చైల్డ్ కాంపోనెంట్ కదా ఉండాలా. సో సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్. సార్ ఏపీఎస్ డేటా తీసుకోండి సార్. సరే మేడం. పేజ్ పర్సన్ తర్వాత పర్సన్ యొక్క ఆబ్జెక్ట్ తర్వాత మేబీ స్టూడెంట్స్ అని పెట్టుకుంటాం. ఓకే సో ఏదైనా ఒక ఏపీఐ డేటా తెచ్చుకుందాం, దీన్నే తీసుకుంటాం. ఇక్కడ ఒక వేరియబుల్ సో మనకు మూడు బటన్లు కావాలా. మనం ఆల్రెడీ పాత ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ప్రాజెక్ట్ 3లో దాని అట్నే తెచ్చుకుందామా. పేరెంట్ చైల్డ్ చైల్డ్ కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్లో ఉన్న మూడు బటన్లని తెచ్చుకునేయండి. అలానే చైల్డ్ కాంపోనెంట్లో మూడు బటన్లు, బట్ సెండ్ మెసేజ్, సెండ్ పర్సన్, సెండ్ అర్రే లేదు ఇక్కడ. సో క్రియేట్ చేసుకుందాం. సెండ్ మెసేజ్ బట్ ఇది క్లాస్ కాంపోనెంట్ కాబట్టి వీ షుడ్ యూజ్ దిస్ యాజ్ ఏ దిస్ మెసేజ్ అయిందా. సెండ్ పర్సన్ ఫైనల్లీ సెండర్ రే సెండర్ రే ఓకే ప్లస్ ఇక్కడ మెసేజ్ పర్సన్ యూజర్స్ ను పంపిస్తున్నా. మీరు దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్ అనైనా పెట్టచ్చు, లేదా డిస్ట్రక్చరింగ్ ద్వారా దాన్ని సెపరేట్ గా తీసుకోవచ్చు. అంటే ఎలా? ఎయిదర్ యూ కెన్ సెండ్ దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్, దిస్ డాట్ స్టేట్ డాట్ పర్సన్, దిస్ డాట్ స్టేట్ డాట్ సారీ స్టేట్ డాట్ యూజర్స్ యూజర్స్ ఏనా.
ఇలాగైనా పెట్టచ్చు. ఇది కాంపోనెంట్ పేరు ఏంటి యాక్చువల్గా? ఇది ఓ మనం అంతా చైల్డ్ కాంపోనెంట్లో ఉన్నామా, ఇది యాక్చువల్లీ ఇది ఇక్కడి నుంచి కదా. ఓకే, దానికి అర్థం వచ్చు. సో వీ హ్యావ్ త్రీ బటన్స్. ఈ మూడు ఫంక్షన్ల ద్వారా మీరు పంపించే డేటాని రిసీవ్ చేసుకోవడానికి పేరెంట్ కాంపోనెంట్లో కూడా ఈ మూడు ఫంక్షన్ల్ని క్రియేట్ చేయాలి. అర్థమైందా? ఈ బటన్ నొక్కినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుందా? కాల్ అయ్యి ఈ డేటా దేనికి పంపించాలి మీరు? పేరెంట్, పేరెంట్ లో ఇది రిసీవ్ చేసుకోవడానికి ఇంకో ఫంక్షన్ రాయాలి కదా మనం. సో పేరెంట్ లోకి వెళ్ళి ఈ మూడు ఫంక్షన్లని అట్నే కాపీ చేసుకుంటున్నాను. పేరెంట్ కాంపోనెంట్ లో కూడా దీన్ని పెట్టేసి ఇన్స్టెడ్ ఆఫ్ సెండ్ మెసేజ్ రిసీవ్. This receive person ఇప్పుడు ఈ ఫంక్షన్ పంపించాలి చైల్డ్ కాంపోనెంట్ యాజ్ ఎ ప్రాప్. సో రిసీవ్ మెసేజ్ అనే పేరు పైన రిసీవ్ మెసేజ్ పంపండి. రిసీవ్ పర్సన్ అనే పేరు పైన ఎందుకు ఎర్రర్ వస్తుంది? అది తీసి పెట్టాలి కాబట్టి. లేదా మీరు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా? కాన్స్ట్ దీంట్లో నుంచి దిస్ నుంచి ఏమేమి తీసుకోవాలో మీరు రిసీవ్ మెసేజ్ తీసుకోండి, రిసీవ్ పర్సన్ తీసుకోండి, రిసీవ్ అర్రే తీసుకోండి. ఈ డిస్ట్రక్చరింగ్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పానా? Yes, sir. కాబట్టి ఇక్కడ దిస్ పెట్టకపోయినా ఎర్రర్ ఎందుకు రావట్లేదు? డిస్ లో నుంచి ఈ మూడింటిని తీసుకోమంటున్నాను నేను ఇక్కడ, కాబట్టి ఎర్రర్ మెసేజ్ రావట్లేదు. సో అదేవిధంగా ఇక్కడ మూడు వాల్యూస్ తీసుకోబోతున్నాం కదా, మెసేజ్, పర్సన్, అర్రే, రైట్? Yes, sir. సో ఆ మూడు వాల్యూని కూడా ఇక్కడ మీరు డిస్ప్లే చేయడానికి యూ షుడ్ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఆర్ కన్స్ట్రక్టర్ మెసేజ్ ఎంప్టీ కోట్స్ పర్సన్ అన్ ఎంప్టీ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్ ఎర్రే. సో అక్కడ నుంచి తీసుకునే మెసేజ్ని మీరు ఈ మెసేజ్తో లింకప్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి? దిస్ డాట్ సెట్ స్టేట్, సెట్ స్టేట్ లోపల మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టి డాట్ మెసేజ్ అని పెట్టచ్చు. మన ES6లో కీ మరియు వాల్యూ రెండు సేమ్ గా ఉంటే మీరు ఇటువైపున తీసేయచ్చు. ఈ పాయింట్ అర్థమైందా? హలో, కీ మరియు వాల్యూ రెండు ఉంటే ఒకటే పెట్టచ్చు. లేదు సపోజ్ ఎంఎస్జి అనుకో, ఒక మెసేజ్ కోలన్ ఎంఎస్జి అంటే ఏదైతే అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారో అది. అదేలాగా this dot set state an object person equal to akkadi nunchi meer receive chestune person. So person mariyu person rendu same kaabatti din dih ila pettachu. Ade laaga users this dot set state Words.
సో చైల్డ్ కాంపోనెంట్ నుంచి డేటా తీసుకోవడానికి మూడు ఫంక్షన్లు క్రియేట్ చేశాను. అక్కడి నుంచి తీసుకొచ్చిన డేటాని ఇక్కడున్న స్టేట్తో అప్డేట్ చేయడానికి సెట్ స్టేట్ ఉపయోగించాను. పేరెంట్ కాంపోనెంట్లో మీకు ఏదైనా డౌట్ ఉందా? ఓకే ఫైన్, లెట్స్ గో టు చైల్డ్ కాంపోనెంట్. ఫస్ట్ దీన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను. హారిజాంటల్ లైన్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఐ థింక్ ఆల్రెడీ మన దగ్గర కోడ్ ఉంది, దాంట్లో సర్లే రాసేస్తాం కానీ మళ్ళీ. సో ఒక పేరాగ్రాఫ్ మెసేజ్ ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ ఈక్వల్ టు ఎయిదర్ ఐ కెన్ రైట్ దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్ అని రాయొచ్చు. సరే ఎందుకు ఇది ఇంత పెద్దది రాయాలి నేను, దిస్ డాట్ స్టేట్ తీసేస్తాను, డిస్ట్రక్షన్ చేసుకుంటానంటే గుడ్, దీన్ని ఇలా కట్ చేసుకుని పోయి ఇక్కడ డిస్ట్రక్షన్ చేసేయండి. కాన్స్ట్ అది ఆబ్జెక్ట్ కాబట్టి స్టేట్ లోపల నుంచి ఏమేమి తీసుకుంటారు మనం, మెసేజ్ తీసుకోవచ్చు, పర్సన్ తీసుకోవచ్చు, యూజర్సా, స్టూడెంట్సా, స్టూడెంట్స్ అండి, ఎస్ స్టూడెంట్స్. సో మూడింటిని నేను డిస్ట్రక్చరింగ్ ద్వారా తీసుకున్నాను కాబట్టి మెసేజ్ అలానే ఇవ్వచ్చు. ఇదేలాగా పర్సన్ని person received from child equal to person dot f name ని డిస్ప్లే చేసేసాను. ఫైనలీ వెల్ యూజర్స్ డాట్ మ్యాప్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్, అప్పుడే దీన్ని మర్చిపోయాం కదా, యూజర్. సో ఇక్కడ ఎల్ఐ మధ్యలో సారీ యూసర్ డాట్ ఎఫ్ నేమ్ యూజర్స్ ఇస్ నాట్ డిఫైన్డ్, స్టూడెంట్స్ ఏమో కదా, స్టూడెంట్స్. సో పేరెంట్ కాంపోనెంట్ రెడీ టు రిసీవ్ ద డేటా ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్. ఇంకా చైల్డ్ కాంపోనెంట్కి వెళ్ళి అక్కడ నుంచి మనం డేటా పంపడమే బ్యాలెన్స్. ఓకే ఫస్ట్ చైల్డ్ కాంపోనెంట్. సో వెయిట్ చిన్న కన్ఫ్యూషన్, మనకి ఈ ఫంక్షన్లో అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఆ పేరెంట్ కాంపోనెంట్ లో క్రియేట్ చేసిన ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది ఎందుకు ఎవరికి అనవసరంగా వృధా. సో మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నాం కదా, ఈ ఫంక్షన్లే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మనం, తీసేయండి, ఓకే. So let's take it as a destructuring. Const. మనకు అక్కడి నుంచి ఆ మూడు మెథడ్లు ప్రాప్స్ లో వస్తాయి కదా. Let's get rid of here. Const. Replaces this dot props లో నుంచి వస్తాయి, రిసీవ్ మెసేజ్ వస్తుంది మరియు
రిసీవ్ పర్సన్ వస్తుంది. ఫస్ట్ మెసేజ్ ట్రై చేస్తాం. సో లెట్స్ గెట్ ఇట్ ఆఫ్ దిస్. దిస్ మనకు అవసరం లేదు, మనం ఆల్రెడీ డైరెక్ట్గా పంపిస్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ పెట్టి ఆర్గ్యుమెంట్ పెట్టి ఇక్కడ డేటా పంపించాలని అనుకుంటామో, హలో ఫ్రమ్ చైల్డ్ ఇలా పంపాలని అనుకుంటామో, అప్పుడు ఏం చేయాలంటే దీనిని ఎరో ఫంక్షన్ గా రాయాలి. ఎరో ఫంక్షన్ ఇక్కడ సెండ్ మెసేజ్ ఇస్ నాట్ డిఫైన్డ్ లైన్ నెంబర్ 18. ఎందుకు? ఓ సారీ, రిసీవ్ మెసేజ్. చూద్దాం, ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఉంది ఆల్రెడీ. ఓకే, సెండ్ మెసేజ్. సూపర్, మెసేజ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని పంపిస్తాం అక్కడికి. అలా దీంట్లో ఆబ్జెక్ట్ని పంపించేటప్పుడు ఏం చేయాలి? మరలా ఒక ఏరో ఫంక్షన్, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ పంపబోతున్నాం కాబట్టి. రిసీవ్ పర్సన్లో ఈ యూజర్స్లో ఉన్నటువంటి 0th ఆబ్జెక్ట్. రిఫ్రెష్, మెసేజ్ వెళ్ళింది, పర్సన్ వెళ్ళింది. ఓకే, ఫైనలీ అర్రే, రిసీవ్ అర్రే, ఆరో ఫంక్షన్. మొత్తం అర్రే యాజ్ ఇట్ ఇస్ పంపించేయాలి కదా మనం. రిఫ్రెష్, మెసేజ్, ఆబ్జెక్ట్, అర్రే. అర్రే మళ్ళా ఏదో బోల పెట్టింది బస్. సారీ, ఇది స్టూడెంట్స్ కదా, మరి ఇక్కడ స్టూడెంట్స్ డాట్ యూజర్స్ అని పెట్టండి. ఆ నుంచి యూజర్స్ అని పెట్టి వస్తుంది. ఫ్రెష్, మెసేజ్, పర్సన్, అరే దేరీగో. మళ్ళీ ఏంటి గోలా, ఎందుకంటే వీడికి కీ ఇవ్వలేదు మీరు. ఐ నుంచి ఐ తీసుకోండి. డేటా రాకుండా ఇది చూపించేది వద్దు కదా. ఇట్ దిస్ ఈస్ నాట్ ప్రాపర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కదా. కాబట్టి పేరెంట్ కాంపోనెంట్లో కండిషన్ పెడుతున్నాను. ఏమని? కర్లీ బ్రేసెస్, మెసేజ్ ఉంటేనే, ఇఫ్ ద మెసేజ్ ఎగ్జిస్ట్ దెన్ షో దిస్. మెసేజ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆబ్జెక్ట్ ప్రాబ్లాన్ని వేరే విధంగా హ్యాండిల్ చేయాలని చెప్పాను నేను. ఎలా చేయాలి? ఆబ్జెక్ట్ డాట్ కీస్ లోపల మీరు ఈ ఆబ్జెక్ట్ని పంపి డాట్ లెంత్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు దీన్ని డిస్ప్లే చేయండి. మెసేజ్, పర్సన్, అరే. సో ఈ విధంగా చైల్డ్ కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్కి మీరు డేటా పంపవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి సినారియో పైన మీరు కంపెనీలపై వర్క్ చేస్తారా అంటే లేదు కాదు. మీకు ఇక్కడ లాజిక్ అర్థం అవ్వాలి. అక్కడ అక్కడ కాంపోనెంట్ పేర్లు వేరే వేరేవే ఉండొచ్చు, కాంప్లెక్స్ పేర్లు ఉండొచ్చు, కాంప్లెక్స్ సినారియో ఉండొచ్చు. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసేది ఏంటంటే, ఒక డేటాని అది ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అర్రే అవ్వచ్చు, సింపుల్ మెసేజ్ అవ్వచ్చు. అర్థమైందా? ఎలాంటి డేటా అయినా చైల్డ్ కాంపోనెంట్ లో ఉంటే దాని పేరెంట్ కాంపోనెంట్కి ఎలా పంపడం, పేరెంట్ కాంపోనెంట్ ఉంటే దాని చైల్డ్ కాంపోనెంట్కి ఎలా పంపడం అనేసి చెప్తూ ఒక మూడో సినారియో ఉంది. ఏంటి? సంబంధమే లేని కాంపోనెంట్లు అంటే ఏంటి? ఇది చూడండి, లెట్ మీ క్లోజ్ దిస్. సిబ్లింగ్ కాంపోనెంట్స్ అంటే అన్నదమ్ముళ్ళగా అనుకోండి,
ఇక్కడ పోయి యాప్ డాట్ జేఎస్ లకి వెళ్ళి నేను రెండు కాంపోనెంట్లు క్రియేట్ చేస్తాను. కాంపోనెంట్స్ comp1.jsx comp2.jsx క్లాస్ కాంపోనెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయనా, ఫంక్షనల్ కాంపోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేయనా దీన్ని? హలో ఓకే, క్లాస్ కాంపోనెంట్ తీసుకుంటాను. ఆల్రెడీ మీకు క్లాస్ కాంపోనెంట్ చెప్పాను కాబట్టి క్లాస్ కాంపోనెంట్ తీసుకుంటాను. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నటువంటి చైల్డ్ కాంపోనెంట్ని కాంపోనెంట్ వన్లో పెడతాను. దీని పేరు కాంప్ వన్. పేరెంట్ కాంపోనెంట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి కాంపోనెంట్ టూలో పెడతాను. ఇక్కడికంతా ఏం లేదు, లేదంటే వదిలేండి, మీకు కన్ఫ్యూజన్ ఎందుకు, మొత్తం డిలీట్ చేసేసాను, స్క్రాచ్ నుంచే చేస్తాను, మీరు అనవసరం కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రస్తుతానికి నా స్లేట్ క్లియర్, అన్ని క్లియర్ చేసేసాను, ఓకే, నో కన్ఫ్యూజన్, రైట్? Yes sir. కాంప్ వన్ ఒకటి ఉంది, కాంప్ టూ ఉంది నా దగ్గర, ఓకేనా? సో ఇప్పుడు నేను కాంపోనెంట్ వన్లో యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి దీంట్లో రెండు కాంపోనెంట్లు పెడతాను. ఇంతకుముందు పేరెంట్ కాంపోనెంట్ లోపల చైల్డ్ కాంపోనెంట్ పెడతా ఉన్నాను, బట్ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, కాంప్ వన్ దీంతోనే ఉంది, కాంప్ టూ కూడా దీంతోనే ఉంది. ఒకే కాంపోనెంట్ లోపల ఉన్నాయా ఈ రెండు కాంపోనెంట్లు? Yes sir. ఇప్పుడు కాంపోనెంట్ వన్లో హలో వరల్డ్ ఫ్రమ్ కాంపోనెంట్ వన్ అనే మెసేజ్ ఉంది. దీనిని ఎక్కడికి పంపాలని ప్రయత్నించబోతున్నాం మనం? కాంప్ టూ. పర్ఫెక్ట్. పోనీ వీటి రెండు మధ్య ఏదైనా రిలేషన్స్ ఉందా, పేరెంట్ చైల్డ్ కానీ చైల్డ్ ఒకదాని లోపల ఒకటి ఉండటం ఏమన్నా జరిగిందా, దీనికి ఈ రెండింటికి మధ్య ఏదైనా లింక్ ఉందా? నో సార్. రెండు సెపరేట్ కాంపోనెంట్లు, ఒకదానితో ఒకటి సంబంధం లేదు, నెస్టెడ్ కాంపోనెంట్లు కాదు, ఒకదాని లోపల ఒకటి లేదు. మనం ఇన్ని రోజులు ఏం చేసాం, పేరెంట్ నుంచి చైల్డ్ పంపడం ఎట్లా, చైల్డ్ నుంచి పేరెంట్ పంపడం ఎట్లా అని అనేటటువంటి సినారియో చూసామే, కానీ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేని కాంపోనెంట్లకి డేటా పంపడానికి మనం ట్రై చేసామా? లేదు. సో ఈ సినారియో మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, వీటి రెండింటి మధ్య మీడియేటర్ మీడియేటర్ రోల్ ప్లే చేసేదని ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఏ కాంపోనెంట్? ఏ కాంపోనెంట్ లోపల ఇవి ఉన్నాయి? app.js. ఈ app.js రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమని? కాంపోనెంట్ నుంచి వన్ నుంచి డేటా తీసుకొని దాన్ని కాంపోనెంట్ టూకి పంపే రెస్పాన్సిబిలిటీ ఎవడు తీసుకోవాలి? app.js. యాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, నేను ఈ మెసేజ్ నేను ఏం చేస్తానంటే కాంప్ టూ పంపించేస్తాను. ఇప్పుడు కాంప్ టూ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నేను
తీసుకోపోయే మెసేజ్ ఏమైతే ఉందో స్టార్ట్. ప్రతిసారి నేను డిస్ట్రక్చర్ చేయను, మీరు చేసుకోవాలి. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో పేరెంట్ టు చైల్డ్ సిడీ డాటెడ్ బైట్ రండి. సిడీ సిబ్లింగ్స్ కాంపోనెంట్ ఎన్పిఎం స్టార్ట్. యూస్ స్టేట్ నాట్ డిఫైన్ అనుకున్నాను. యాప్ డాట్ జేఎస్లో యూస్ స్టేట్ డిక్లేర్ చేయలేదు కదా మనం. కాంపోనెంట్ వన్ మరియు కాంపోనెంట్ టూలో కూడా మెసేజ్ పెడదాంలే. కాంపోనెంట్ okay, a refresh. Okay, ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ లోకి వెళ్దాం. డాట్ జేఎస్ లోకి వెళ్ళి సో కాంపోనెంట్ వన్ నుంచి కాంపోనెంట్ టూ డేటా పంపాలి అంటే మీకు రిడ్యూజర్ రిడెక్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది లేటెస్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక డేటాని దేనికైతే పంపాలనుకుంటున్నామో దాన్ని వచ్చి యాప్ జేఎస్లోనే డిక్లేర్ చేసుకునేస్తాం. సో ఒక ఫంక్షన్ సెట్ స్టేట్ const send మెసేజ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకునేసి ఈ ఫంక్షన్ని కాంపోనెంట్ వన్ పంపిస్తాను. గో టు కాంపోన్. ఇక్కడ ఒక బటన్ when you on click the start prop start em petta pompisthunna aa function ni send message. సో కాంపోనెంట్ వన్ లో ఉన్నటువంటి బటన్ నొక్కితే సెండ్ మెసేజ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎక్కడ ఉంది అది? యాప్ డాట్ జేఎస్ లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి మెసేజ్ పంపించవచ్చు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ పంపించాలో ఏం చేయాలి? దీన్ని యారో ఫంక్షన్ గా క్రియేట్ చేసుకోవాలి. సో దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్ ని పంపిస్తున్నారు. సో కాంపోనెంట్ వన్ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? యాప్ డాట్ జేఎస్ లోకి వస్తుంది. సో ఇక్కడి నుంచి ఈ మెసేజ్ ని సెట్ మెసేజ్ ఉపయోగించి సో కాంపోనెంట్ టూ లో రాసామా దాన్ని వస్తుందని? ఎస్ రాస్తున్నాం. అండ్ ఐ క్లిక్ దిస్ ఐ షుడ్ గెట్ ఇట్. ఏం జరుగుతుంది? ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది? కాంపోనెంట్ లో కాంపోనెంట్ వన్ లో ఉన్నటువంటి మెసేజ్ ని కాంపోనెంట్ టూ కు పంపడం కోసం
ఏ కాంపోనెంట్ అయితే మిడిల్ మ్యాన్ రోల్ ప్లే చేస్తుందో ఆ కాంపోనెంట్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫంక్షన్ డ్యూటీ ఏంటి, ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని సెట్ మెసేజ్గా అప్డేట్ చేయడం. ఎందుకంటే ఈ మెసేజ్ మీరు ఆల్రెడీ కాంపోనెంట్కు లింక్ చేసేసారు. మీకు క్లారిఫై కాకుండా ఉంటే ఇంకొకసారి రిపీట్ చేస్తాను, మరలా బాగా గమనించండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని పంపడానికి ట్రై చేస్తాను. సో నెంబర్ వన్, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, కాంపోనెంట్ వన్లో పర్సన్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, అర్థమైతే అర్థమైందనండి, లేదంటే లేదనండి, కానీ రెస్పాండ్ అవ్వండి. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈ ఆబ్జెక్ట్ నేను పంపించాలి. ఎక్కడికి పంపించాలి, కాంపోనెంట్ టూకి పంపించాలి. ఓకే, సో ఐ నీడ్ టు హ్యావ్ ఎ బటన్ సెండ్ పర్సన్. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఒక ఎరో ఫంక్షన్ ఇక్కడ పంపించడానికి యాప్ కాంపోనెంట్లో పోయి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఇలానే సెండ్ మెసేజ్ కాదు ఇది, సెండ్ పర్సన్. దీన్ని కాంపోనెంట్ వన్కు ప్రాపర్గా పంపించాలి. సో ఇలా పంపించినది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ బటన్ నొక్కినప్పుడు దిస్ డాట్ ప్రాప్స్ డాట్ సెండ్ సెండ్ పర్సన్ దీంట్లో పంపిస్తున్నాను. ఏమై స్టేట్ పర్సన్ని దిస్ డాట్ సారీ స్టేట్ డాట్ పర్సన్ ఇలా పంపి ఇలా ఏదైతే మీరు పంపిస్తున్నారో అది యాప్ డాట్ జేఎస్లో రిసీవ్ చేసుకుంటాం. పర్సన్ అనే పేరు పైన ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. పర్సన్ ఎంప్టీ ఆబ్జెక్ట్, సో సెండ్ దిస్ పర్సన్ లేదంటే దీనిని యూజర్గా పెట్టుకోండి, దీన్ని యూజర్గా పెట్టుకోండి. న్యూ పర్సన్ దిస్ సెట్ పర్సన్, సో ఈ న్యూ పర్సన్ని వీ నీడ్ టు సెండ్ టు కాంపోనెంట్ person equal to person. So go to comp2 start prop start new person dot f name సరే అదొకటి చాలా సరిపోతుంది. నో సెండ్ పర్సన్ ఎర్రర్, నేను మిస్ చేశాను నేను ఇక్కడ. యాప్ డాట్ జేఎస్లో తీసుకుంటున్నటువంటి సెండ్ పర్సన్ అంటే కరెక్ట్గానే ఉంది, సెట్ న్యూ పర్సన్ ఫ్రెష్ మెసేజ్ వచ్చింది, పర్సన్ వచ్చింది. సో అలాగే ఎల్ నేమ్ కూడా యాడ్ చేయాలంటే ఫ్రెష్ మెసేజ్ పర్సన్. ఎనీ డౌట్స్? సైలెంట్గా ఉంటే ఏమని అర్థం? అర్రేని కూడా సేమ్ ఇదే ఇదే ఏరియాలాగా ఇక్కడ మీరు ఒక అర్రేని క్రియేట్ చేసుకునేసి ఇక్కడ ఉందా మన దగ్గర ఆల్రెడీ
parent child. కాంపోనెంట్ లకు వన్ వెళ్ళండి, యూజర్స్ సో ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏమి యూజర్స్ కోలన్ యూజర్స్ అని ఇలా ఇవ్వచ్చు. ఎప్పుడైతే కీ వాల్యూ రెండు సేమ్ అవుతుందో, ఈ పక్కన ఉన్న యూజర్స్ అంటే ఏమి, కింద నేను డిక్లేర్ చేసుకునేది అని అర్థం. ఓకే, సో దీన్ని తీసేసినామంటే ఓన్లీ యూజర్స్. యూజర్ని పంపడానికి ఇంకో బటన్ ప్రాప్స్ డాట్ సెండ్ యూజర్స్ యూజర్స్. సో ఈ ఫంక్షన్ మనం ఒక యాప్ కాంపోనెంట్ లో రెడీగా ఉండాలి మన కోసం. సో గో అండ్ క్రియేట్ యూజర్స్. ఇక్కడ నుంచి రాబోయే ఇక్కడ యూస్ స్టేట్స్. సో యూజర్స్ సెట్ యూజర్స్ ఇన్ ఎంటీ అర్రే. సో సెట్ యూజర్స్ సెట్ యూజర్స్ అక్కడ నుంచి తెచ్చిన దాన్ని దీనికి అప్డేట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ని ఐ నీడ్ టు సెండ్ ప్రాప్ వెరీ గుడ్. నౌ కాంపోనెంట్ టూలోకి యూజర్స్ని పంపించండి. కాంపోనెంట్ టూలోకి వెళ్ళి యుఎల్ డాట్ ప్రాప్ డాట్ యూజర్స్ డాట్ మ్యాప్ కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజర్ రిటర్న్ యూజర్ డాట్ సారీ యూజర్ డాట్ ఎఫ్ నేమ్ ఐఫన్ రిఫ్రెష్. ఇదేంటిది ఎక్కడ వచ్చింది డాష్? మెసేజ్ ఆబ్జెక్ట్ అరే ఈ డాష్ ఎంబర్. రిఫ్రెష్ మెసేజ్ ఆబ్జెక్ట్ అరే. మళ్ళీ ఈ ఎర్రర్ ఏంటి కోల ఈ ఐ క్లాస్ కాంపోనెంట్ కాబట్టి ఇలా చేశాను నేను, ఈ విధంగా చేశాను. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ పంపప్పుడు నేను కాన్స్టెంట్ వెక్కిరిందా సార్? అది புரியல கொஞ்சம் பலமா பேசு. இப்போ ஃபங்க்ஷன் வைக்கிறப்பலாம் இப்போ கான்ஸ்டன்ட் யூஸ் பண்றீங்க சார், அது என்ன வேரியபிள் வேர் அண்ட் யூஸ் பண்ணிக்கலாம்.
இல்ல ES6ல கான்ஸ்டன்ட் யூஸ் பண்ணுவாங்க. நீங்க வேரியபிள் வேற வேறனு கூட வெச்சுக்கலாம். பிரச்சனை ஏறி. ஓகே ஸ்டில் சேம். ES5ல வேறனு யூஸ் பண்ணுவோம். ES6ல நம்ம கான்ஸ்டன்ட் யூஸ் பண்ணுவோம். எது எனிதிங் யூ கேன் யூஸ். கான்ஸ்டன்ட் மீன்ஸ் கான்ஸ்டன்ட் வேல்யூ சேஞ்ச் பண்ண முடியாது. வேர் மீன்ஸ் யூ கேன் சேஞ்ச் தி வேல்யூ லேட்டர். எனி டவுட்ஸ்? ఎనీథింగ్ ఎల్స్? వేరే ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చాలా డౌట్స్ అన్నారా మెసేజ్ పెట్టేటప్పుడు, ఇంకేమైనా ఉన్నాయా? ఫైన్. త్రీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చెప్పాను నేను. ఫస్ట్ ఏంటి? పేరెంట్ టు చైల్డ్. పర్ఫెక్ట్. సెకండ్? చైల్డ్ టు పేరెంట్. థర్డ్? సిబ్లింగ్స్. సిబ్లింగ్ కమ్యూనికేషన్. So, take some time. Parent to child అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని మీరు ఏం చేయాలి? లెట్ మీ టెల్ యూ లైక్ దిస్. సో మీ ప్రాజెక్ట్ నేమ్ ఏమై ఉంటుందంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ parent to child functional component. Okay, second project parent to child class components. Now first communication is done, then child to parent functional components. Child to parent class component. Second communication is done. The last one is sibling functional. Sibling class. So totally 6 projects you need to prepare. Any doubts? No. Okay. So how many days you want? It is 6 projects. Each project at least 10 components. ఆర్ 10 వద్దులే, ఎక్కువైపోతుంది. 5 కాంపోనెంట్స్ క్రియేట్ చేయండి చాలు. పేరెంట్ టు చైల్డ్ 5 కాంపోనెంట్స్, పేరెంట్ టు చైల్డ్ క్లాస్ 5 కాంపోనెంట్స్, చైల్డ్ టు పేరెంట్ ఫంక్షనల్ 5 కాంపోనెంట్స్, పేరెంట్ చైల్డ్ టు పేరెంట్ క్లాస్ 5 కాంపోనెంట్స్. ఒక్క పర్సన్ కంప్లీట్ చేయకపోతే కూడా నేను నెక్స్ట్ టాపిక్ చెప్పను. ఈరోజు నైట్ అంతా ఆలోచించుకొని మీకు 1 డే కావాలా, 2 డేస్ కావాలా ప్రాక్టీస్ చేయడానికి? నాకు ప్రతి ఒక్కరూ కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు ఎవరో చెప్పుకుంటారులే, నేను సైలెంట్గా ఉంటాను. మీకు 1 or 2 డేస్ కావాలనా లేదా 1 డే సరిపోతుందా అనేది, సార్ ఐ నీడ్ 1 డే టు ప్రాక్టీస్, ఐ నీడ్ 2 డేస్ టు ప్రాక్టీస్ అని చెప్పి ఇండివిజువల్ మెసేజెస్ కావాలి నాకు. అంతవరకు నేను వాళ్ళని అడగను. వాళ్ళు చెప్పిన టైం అయిపోతే ఎక్కడ నీ ప్రాక్టీస్ అని అడుగుతాను. మీ ప్రోగ్రాంలు, మీ వీకెండ్ ప్రోగ్రాంలు లేదా ఇంట్లో పనులు ఇవంతా చూసుకునేసి
మీకు టైం ఎంత కావాలనో నాకు కమ్యూనికేట్ చేయండి, మేబీ ఇంక ఫ్యూ అవర్స్ లేదా రేపు మార్నింగ్ లోపల చెప్పండి, నాకు పర్లేదు. బట్ నాకు ఈ 6 ప్రాజెక్టులు వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా కావాల్సిందే, వీటిలో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు కాకపోయినా మరలా ఇండివిజువల్గా అడగాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేసి అడగడమో వాట్సాప్ చేసి అడగడమో చేయండి. బట్ ఎటువంటి మొహమాటం హెజిటేషన్ లేకుండా నన్ను అడగండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. బట్ మీరు చెయ్యాలి. ఎనీ డౌట్స్? ఓకే, యూ డిసైడ్ వెన్ వీ కెన్ మీట్ అండ్ లెట్ మీ నో. ఓకే, ఓకే సార్, ఓకే దెన్, గుడ్ నైట్, బాయ్ బాయ్ సార్.